आर्थिक बोत वाली वृत्ति विद्या कोर्स शिक्षण इतना आसरा चारिटबल सोसाइटी प्रेसिडेंट सी सुनीता पेंदुर्ति मंडलम चिन्नमुसिडिवाड समीपंलो कार्मिक नगर कॉलनीलो कार्मिक महिला कुटुंबालकु सोसाइटी आरु कुटुंब मिशन लांद चेसी महिलालकु टैलरिंग शिक्षण इच्छे कार्यक्रमाने प्रारंभिंचारु। ई कार्यक्रमलो सोसाइटी सभ्युलु चंद्रमौळि तदितरुलु पाल्गोन्नारु। నేను ఈ ఆసరా చారిటబుల్ సొసైటీలో ఈసీ మెంబర్ గా ఉంటున్నాను। మా అక్క ఆసరా సొసైటీ యొక్క నినాదం ఏంటంటే అవసరం ఎక్కడో మేము అక్కడ ఆసరా అక్కడని కాబట్టి ఈనాటి వీళ్ళందరూ ఆసరా కోసం మేము ఆసరా ఇక్కడ ముందుకు వచ్చింది। ముఖ్యంగా ఈ మహిళల సాధారణంగా ఆర్థిక అభివృద్ధి కోసం మేము ఈ కుటుంబేషన్ సెంటర్స్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది। ఇప్పటికే 4 సెంటర్స్ ఓపెన్ చేసి ఇది 5వ సెంటర్ ఇది మరొక 2 సెంటర్లు కూడా ఓపెన్ చేయాలనే ప్రపోజల్ లో కూడా ఉన్నాము। ముఖ్యంగా మహిళలు ఇవగాని చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి విజ్యంట ఉంటుంది। ఆ విజ్య ఉంటే ఎక్కడైనా వాళ్ళు బతకగలుగుతారు। ముఖ్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించగలరు, ఆర్థికంగా వాళ్ళకి ఎంతో అండదండలుగా ఉంటుందని ఒక ఆలోచన ఆశయం మా ముఖ్యంగా మా దేవగంత ప్రెసిడెంట్ శ్రీ సత్యనారాయణ సావు గారిది। ఆయన ఈ మధ్యనే దేవగంతులు అయ్యారు కరోనా దీని చూడి ఆయన ఆశయాన్ని మేరకు మేము ఇప్పుడు ఇవి ఓపెన్ చేస్తున్నాం। ఇవి త్వరలో ఈ సెంట్రల్ సెంట్రీస్ అందరి తాలూకా టీచర్స్ అందరూ కూడా అపాయింట్ చేసి వీళ్ళందరికీ శిక్షణలు ఇచ్చి వీళ్ళు వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలి, వీళ్ళ కుటుంబాలు బాగుండాలని ఆశయంతో ముందుకు వెళ్తాను। రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ, ఆసరా చారిటబుల్ సొసైటీని 2014లో మొదలు పెట్టాను। సో ఇప్పుడు కూడా నేను ప్రెసిడెంట్. మాకు ఎంతో మంది ఇందులో సభ్యులు అందరూ కూడా బ్యాంక్ వాళ్ళు అదర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ముందరకు వచ్చి సొసైటీలో ఎక్కడ అవసరమో మనం అక్కడ ఉండాలి అన్న ఒక నినాదంతో అవసరం ఎక్కడో ఆసరా అక్కడ అని మేము ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం। అలాగే మహిళలందరూ కూడా చాలా ఇళ్లల్లో వాళ్ళ ఉపాధి ఇళ్లల్లో ఉన్న వాళ్ళ తేక వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ మిషన్లు అయితే దానికి వాళ్ళు పని నేర్చుకుని వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి 5వ సెంటర్ ఇది మేము ఓపెన్ చేస్తున్నాం ఇవాళ। సో ఇక్కడ మేము 6 కుటుంబ మిషన్లు ఇవ్వడం జరిగింది। ఇదంతా మా డోనర్ల సహకారం, మా దివంగత ప్రెసిడెంట్ సాహు గారి ఒక ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రోగ్రామ్ ఇది। సో ఇది వీళ్ళందరూ ఉపయోగించుకుంటారని మేము ఆశిస్తున్నాం।